నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగళం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సూపరింటెండెంట్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేశారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో 2,93,81,000 పట్టుబడ్డాయి. అంతేకాకుండా నరేందర్ బ్యాంక్ ఖాతాలో 1,10,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. 1 కిలో బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు గుర్తించారు. మొత్తం 6,07,00,000 విలువైన ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరేందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది. దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రైడ్లో సుమారుగా దాదాపు 2,93,00,000 నెట్ క్యాష్తో పాటు 51 తులాల బంగారము మరియు దాదాపుగా 2 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు, అది కాకుండా 1,10,00,000 సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతోంది. ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇది మా సోర్స్ రిపోర్ట్ అంటాము. ఇది మా డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఇది చేయడం జరిగింది. ఈ సోదాలు వచ్చేసి నిజామాబాద్లోను నిర్మల వాళ్ళ అత్తగారింటి కాడ, పిల్ల ఇల్లు సొంత ఇల్లు అమ్మగారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మరియు ఆఫీస్లో కూడా ఇది చేయడం జరిగింది. ఏసీబీ సోదాలపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం ఏసీబీ సోదాలకు సంబంధించి అధికారులు కూడా ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా అందులో ప్రస్తావన చేయడం జరిగింది. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చేపట్ట ఈ అవినీతికి సంబంధించి ఇప్పటికే నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేసినటువంటి సమయంలో ఏసీబీ సోదాలో పట్టుబడ్డ 2,93,81,000 రూపాయలు కూడా నగదును సీజ్ చేశారు. మరోవైపు నరేందర్ బ్యాంకు ఖాతాల్లో 1,10,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. 1 కిలో బంగార ఆభరణాలు, 17 స్థిరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం 6,07,00,000 విలువైనటువంటి ఆస్తులను ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులోనే నరేంద్రపై కేసు నమోదు చేసి అతను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అక్రమాస్తుల కేసులు ఇంకా విచారణ కొనసాగుతుంది. బినామీ ఆస్తుల పేర్లకు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అధికారిగా ఉన్న సమయంలోనే భారీ మొత్తంలో అక్రమార్జనగా చేశాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే నరేంద్ర పైన అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మున్సిపల్ పరిధిలోనేటువంటి బిల్డింగ్ పర్మిషన్లు, ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి భారీ మొత్తంలోనే అవకతవకలు పాల్పడినట్లు కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో ఈ సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బుజ్జి చేతి ఫోటో.